మెదక్లో పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. మరోపక్క నామినేషన్లు అయితే వాళ్ల నేతలు వేయనున్నారు. మండలి ఎన్నికలకు దూరంగానే ఉండాలని బీజేపీ నిర్ణయించింది. కాంగ్రెస్ అయితే ఎటు తేల్చుకోలేకపోతుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, ఇవాళ కొంతమంది నేతలు అయితే నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల బరిలో 7 సిట్టింగ్లు, 5 కొత్త వాళ్లకు అవకాశాలు దక్కాయి. నామినేషన్ అయితే ఇవాళ వేయనున్నారు. నేటితో ముగియనుంది స్థానిక సంస్థల మండలి ఎన్నికల నామినేషన్స్. ఇవే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి. దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్ చివరి దారి కావడం జరిగింది. మొత్తం ఖాళీ అయినటువంటి స్థానాలన్నింటి కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పూర్తిగా అధికార పార్టీ నుంచే సభ్యులు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఖాళీ అయినటువంటి స్థానాల్లో కూడా ఎక్కువ శాతం వైసీపీ సభ్యులే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఒకరు మాత్రం, కృష్ణా జిల్లాలో అరుణ్ కుమార్ తో పాటు తహసీల్ దగ్గర దులిపాల అనే వ్యక్తి ముగ్గురు మాత్రం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా దాదాపు ఏకగ్రీవంగానే నామినేషన్ దాఖలు చేసినట్టు కనిపిస్తుంది. చివరి నామినేషన్ దాఖలు సంబంధించినటువంటి చివరి రోజు కూడా కావడంతో పాటు పూర్తిగా మెజార్టీ కూడా పార్టీకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇతర పార్టీ నుంచి కూడా ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.